లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. శ్రీనివాస్ గారు, మొత్తం టోటల్గా దువ్వాడ శ్రీనివాసు ఒక బయోగ్రఫీని మనం తీసుకుంటే దువ్వాడ వాణి అనేవాడు ఒక విలన్గా కనిపిస్తుంది. అంటే మీరు హీరో పాత్రలో గెలిపారు, అంటే మొత్తం తప్పంతా ఆవిడదేనా? అంటే మనిషిలో ఒక ఇప్పుడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అని ఉంటాయి, రావణాసురుడికి ఉన్నటువంటి 10 తలకాయల్లో. అందులో ఈర్ష్య అసూయ ద్వేషం మనల్ని దహించేస్తుంది సార్. ఇక్కడ విలనా హీరోవా హీరోయినా అనుకోవటం కన్నా మీ మీద నాకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, అప్పుడు నేను సక్సెస్ అవుతాను. కానీ మీ మీద నాకు నెగిటివ్ యాటిట్యూడ్ పికప్ అయిన కొలది నేను దహించుకుపోతాను. ఇది దీనికి ఉదాహరణ, నా కథ అందుకు ఉదాహరణ. ఇక్కడ ఎవరు హీరో హీరోయిన్లు కాదు. అంటే ఇది బలవంతో పెళ్ళి ఏం కాదు కదా? లేదు, దగ్గర సంబంధమే సార్, కుటుంబంలో రిలేషనే. రాఘవ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారు, అంటే రాఘవరావు గారి మదరు మా అమ్మ వాళ్ళ అమ్మగారు సొంత అక్క చెల్లెళ్ళు, ఒక కుటుంబంలో ఉంది. ముందు నుంచి ఉన్నాయిలేండి ఈ కుటుంబంలో ఈ తగాదాలన్నీ, ముందు నుంచి ఉన్నాయి. మా ఇద్దరి నుంచి స్టార్ట్ అయినవే కాదు, ముందు నుంచి ఉన్నవి ఇక్కడ రోల్ ప్లే చేసాయి వాణి మైండ్ మీద. వాణి ఇలా నాశనం అవటానికి కారణం ప్రధాన కారకుడు తండ్రి రాఘవరావు, ఈజ్ ద మెయిన్ విలన్. మీ సినిమాలో ఉంటాడా? ఉండాలి మరి. ఇప్పుడు తండ్రి అనేవాడు తప్పు, నేను అల్లుడిని తప్పు చేశాను, నన్ను పిలిచి అడుగు, నన్ను నిలదీసి అడగండి. తండ్రి లాంటి వాడివే కదా, నన్ను ప్రశ్నించు. ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు నన్ను అడగలేదు? ఇంటి మీదకి 2 సంవత్సరాల తర్వాత దాడి చేయడానికి వచ్చారే, రాడ్లు పట్టుకొని తలుపులు కొట్టడానికి వచ్చారే, ఒక్కసారి అలా వచ్చే ముందు నన్ను ప్రశ్నించాలని మీకు అనిపించలేదా? మందలించాలని అనిపించలేదా? అడగాలని అనిపించలేదా? ఆడబిడ్డ తండ్రిగా, ఒక మామగా, ఒక అల్లుడికి తప్పు చేసుంటే 28 ఏళ్లలో చేయని తప్పు ఎందుకబ్బా చేసావని నన్ను అడగాలి కదా? కూతురు తప్పు చేస్తే కూతురిని ప్రశ్నించాలి కదా? మళ్ళీ కుటుంబాలను కలపాలి కదా? ఇక్కడ విలన్ ఎవరు మీకు అర్థం ఏంటది కదా? రైట్. మాధురి గారు, మీ దగ్గరికి ఆయన జీవితంలో అసూయ ద్వేషాలు, ముందు నుంచి కుటుంబాల మధ్య ఉన్న వైరుధ్యాలు, ఇన్ని తన జీవితాన్ని అచ్చిద్రం చేయడానికి కావచ్చు, తన ఈ విధంగా బయటికి రావడానికి కావచ్చు కారణమయ్యాయి. మీ లైఫ్లో ఏమున్నాయండి అసలు? అంటే కుటుంబ పెద్దలు చేసిన పెళ్ళైనా చేసుకున్నారు, ఏముంది అసలు అంత మీకు ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నా లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ మా హస్బెండ్తో ఉన్నాయి, కానీ వాణి చేసిన డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయ్యాయి అంతే. మా నా లైఫ్లో కూడా విలన్ వాణినే. మీరు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న, మేము ఒక ఛానల్కి ఇచ్చిన ఆడియోని విన్నాం, నా భార్య దేవత, ఆవిడ అమ్మతో సమానం నాకు అని. ఇంత సిచ్యువేషన్ జరుగుతున్న టైంలో మీ హస్బెండ్ అన్నలో కాదో తెలియదు, కానీ ఆయన చెప్తున్న ఒక మాట వింటే తప్పెవరిది అనే ఒక ప్రశ్న, పెద్ద ప్రశ్న మాకు వినిపించింది. ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి, ఇది ఎంత వాణి చేసిన ఇది క్రియేషన్స్, వాణి చేసినవి ఇవన్నీ. దానివల్ల ఫ్యామిలీ పరంగా మేము ఇబ్బందులకు గురయ్యాం. ఏ రోజైతే పిల్లల కోసం ఆమె కామెంట్ చేసిందో, ఆ పిల్లలు శ్రీనివాస్ గారు పుట్టిన పిల్లలు అలా ఇడేనేటస్ చేయండి అది ఇది అన్నప్పుడు, అతను దానికి ఆన్సర్గా నాకు మాధురి అంటే ఏంటో తెలుసు, మీరు అలా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు బ్లేమ్ చేయకండి అని చెప్పి తను ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్లీ ఆయన రెస్పాండ్ అయ్యింది ఎక్కడంటే బిడ్డల మీద, తన పిల్లల మీద, తన పిల్లల మీద డిఎన్ఏ చేయాలని తినికి అనేటప్పుడు, వాళ్ళు నా పిల్లలు, మాధురి గురించి నువ్వు ఇష్టానుసారం మాట్లాడటానికి వెళ్ళలేదు, మాధురి ఏంటో నాకు తెలుసు అని చెప్పారు. ఇక్కడ క్లారిఫికేషన్ అది, ఇక్కడ మాధురి గురించి ఆయన చెప్పే విధానం కన్నా పిల్లల గురించి ఆయన రెస్పాండ్ అయ్యాడు తండ్రిగా. మాధురి గారు, మీరు అంటే చాలా వరకు ఏ లైఫ్లో ఎప్పుడు ఏది తారసపడద్దో ఎవరికీ తెలియదు. ఆ జర్నీలోన మనం విమర్శించిన ప్రశ్న మనల్ని తిరిగి విమర్శిస్తున్నప్పుడు చాలా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పుకోవడం కష్టం అవుతుంది. ఆయనేమో ఒక పొలిటికల్ లీడరు, పొద్దున్న లేస్తే తొడగొట్టి సవాల్ చేసే టైపు, పోని లవర్ బాయ్ లాగా వెళ్ళే ఇది కూడా కాదు, పోని అందరినీ అమ్మాయిల్ని చూస్తూ ఆయన అలా ఉండే టైపు కూడా కాదు. ఎలా లవ్ చేశారండి అసలు? ఏదో అంటే నాకు కూడా అతనిలో హీరో క్వాలిటీస్ కంటే రౌడీ క్వాలిటీస్ ఇష్టం బాగా, సో రౌడీ క్వాలిటీస్ చూసే ఇష్టపడ్డాను నేను కూడా. రౌడీ అనటం కన్నా నిలదీసే తత్వం లేదు లేండి, అదే బాగుంది. నాకు భయం లేదు, ఎవడేం చేస్తాడని లేదు. నాకు చాలామంది హెచ్చరికలు చెప్తుంటారు నేను భయపడ్డాను పారిపోయానని. ఏదో నా మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంది, నేను హైదరాబాద్లో ఇక్కడే ఉన్నాను, వచ్చి పట్టుకోమనండి. ఎఫ్ఐఆర్ పెడితే దువ్వాడ శ్రీని భయపడి పారిపోతాడని కూడా చాలా పొరపాటు. మీరు ఎన్ని ఎఫ్ఐఆర్లు వేసుకుంటారో వేసుకోండి, ఒక 100 కేసులు పెడతారా నేను రెడీ.
నేను కూడా అంతేనండి, ఎవరికి భయపడను. అందులో ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి అసలు అదర్ను బెదర్ను, ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా భయపడే ప్రసక్తే లేదు. సో ఇద్దరు క్వాలిటీస్ ఒకటే కాబట్టి ఇద్దరం ఒకరికొకరు అట్రాక్ట్ అయ్యాము అంతే. అయితే అడుగుతున్నాను, ఆయన మగాడిగా ఉన్నాడు, పాలిటిక్స్లో ఇంతకంటే పెద్ద విమర్శలు చూశాడు ఆయన, ఆ ట్రోలింగ్స్ చూశాడు చాలా, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు, ఇప్పుడు సమన్లు కావచ్చు లేకపోతే కేసులు కావచ్చు ఆయన లైఫ్లో కొత్తగా వచ్చినాయి కాదు. మీరు అసలు ఇవన్నిటికీ దూరం లైఫ్, మీరు ఎక్కడో ఒక డాన్స్ దీంట్లోనో లేకపోతే ఒక మంచి వీడియోలు చేస్తునో ఒక కంఫర్ట్ లైఫ్లోంచి అలా ఉండేటప్పుడు ఒక్కసారిగా ఎదురైంది ఈ డిస్టర్బెన్స్, ఎంత మీకు ఇబ్బంది పెట్టిందండి లైఫ్లో? స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టాయండి కొంచెం. నేను కూడా బాగా, అంటే మీరు చెప్పినట్టు కంఫర్ట్ జోన్ నుంచి ఈ జోన్కి వచ్చినప్పుడు నేను కూడా బాగా మానసికంగా ఇబ్బంది పడ్డాను, చాలా క్షోభకు గురయ్యాను. అంటే ఎక్కడైనా సొసైటీలోనా ఓకే చట్టం అంగీకరిస్తుందా లేకపోతే కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మనం నడుస్తామనేది, కానీ సొసైటీలు ఎక్కువ మనకి దంపతులు అని కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళే ఉండాలి. ఇంకా మన ఇండియన్ కల్చర్లో కావచ్చు లేకపోతే తెలుగు నేటివ్లో కావచ్చు, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కావచ్చు, అది చాలా ఎక్కువ పర్టికులర్గా చూస్తారు. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అంటే ఏంటి? యాక్చువల్గా నాకు చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారండి, అసలు మీరేంటి, మీరు నువ్వు ఉంచుకున్న దానివి, మేము ఉంచుకున్న రిలేషన్షిప్, మీకు పెళ్లి కాలేదు, చాలామంది పెడుతున్నారు. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం నేను చాలాసార్లు చెప్తున్నాను, మాకు శారీరకంగా పెళ్లి కాకపోయినా మానసికంగా మాకు పెళ్లి జరిగింది. మాకు పెళ్లి ఒక్కటే సమాధానం కలిసి ఉండడానికి అనే దానికి మా ఇద్దరం ఎగ్జాంపుల్గా తీసుకోవట్లేదు. మా ఇద్దరం అయితే మానసికంగా మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. మీరు ఎవరు అలా కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, లీగల్గా అయ్యాక అఫీషియల్గా మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటా. అంతవరకు మా ఇద్దరికి ఒకరికొకరి మనసులకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, ఆ విధంగా మా ఇద్దరం భార్యాభర్తలమే, దానికోసం ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా నీచంగా కామెంట్స్ పెడుతున్నారు, అదే అంటే మీరు మ్యారేజ్ అయ్యలేదు, మీ ఇద్దరికి అసలు ఏంటి ఉంచుకున్నానంటే, మేము ఒకరికొకరు డైవర్స్ ఇచ్చుకున్నాం, నేను మా హస్బెండ్ డైవర్స్ ఇచ్చాను, తను వాళ్ళ వైఫ్కి డైవర్స్ ఇచ్చారు, కోర్టులో నడుస్తున్నాయి, అవి ఎప్పటికొస్తే తెలియదు. అంతవరకు మా ఇద్దరు మానసికంగా పెళ్లి చేసుకున్నాం, మాకు పెళ్లి అయినట్టే మేము పెళ్లి, ఇద్దరం భార్యాభర్తలమే, దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మేము క్లారిటీగా ఇచ్చాం, ఇది అందరూ అన్అఫీషియల్గా మెయింటైన్ చేస్తారు, అతను చెప్పినాడు దాన్ని పబ్లిక్గా ఓపెన్గా మేము చెప్పి మేము చాలా పబ్లిక్గా తిరుగుతున్నాం, అంటే మీ అందరికంటే మేమే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మాధురితో సంబంధం లేదు, నేను శ్రీనివాస్ గారితో నాకు సంబంధం లేదని తను అనేస్తే ఎవడైనా మాకు వెంట్రుకు పీకుతాడండి? ఎవడైనా అడిగేవాడు ఉన్నాడా? ఆ ట్రాలర్స్కి అడుగుతున్నాను, డైరెక్ట్ ట్రాలర్స్ని అడుగుతున్నాను, నన్ను అడిగి ప్రశ్నించే మీ బ్రతుకులు అలాంటివే కదా, ట్రాలర్స్ వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో మమ్మల్ని విమర్శించేవాళ్ళు వాళ్ళ బ్రతుకులన్నీ అవే, చీకటి జీవితాలే. మేము వెలుగులోకి వచ్చి ఇది మేము తీసుకున్న నిర్ణయం అని క్లియర్గా చెబుతున్నామే, అంత క్లారిటీగా చెబుతూ ఇలా కలిసి ఉండటం మీ దృష్టిలో తప్పవచ్చు కానీ మా దృష్టిలో అవసరం, మా దృష్టిలో మేము చేస్తుంది మంచే, మేము ప్రజల కొరకే చేస్తున్నాం, ప్రజల కోసం ఈ జీవితాన్ని అంకితం చేసాం, ప్రజల కోసం పనిచేస్తాం, ఈ నిర్ణయం తీసుకుని మేము చేస్తాం. మేము ఏదో వ్యాపారాలు చేసుకోవటానికో, డబ్బులు సంపాదించుకొని బ్రతకటానికో, లేకపోతే ఇంకెక్కడో ఏదో హాయిగా ఎంజాయ్ చేయటానికి కాదు. నిన్నగాక మొన్న మీరు చూశారు తన మీద చేసిన ట్రోల్స్ మీద తాను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న మాకు చాలా తీవ్రమైన ఒత్తిళ్ళు ఉన్నాయి, మాకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, స్టేషన్ టు స్టేషన్ తిప్పాలని చూస్తున్నారు. ఈ పరిస్థితిలో తను వెళ్ళి నిలబడి కార్యకర్తలకు భరోసాగా నేనున్నానని చెప్పి ఒక మహిళల్ని స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే మొదటి సందర్భం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకు ఇది చేస్తున్నాం? పార్టీకి బలం ఇవ్వటానికి, కేడర్కి బలం ఇవ్వటానికి, మనకు నమ్ముకుని ఉండే వాళ్ళకి ఇదే పరిస్థితి ఉంది, వాళ్ళని స్టేషన్లకు తిప్పి తిప్పి ఈడ్చి ఈడ్చి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అలాంటివి జరిగితే మేము ఉన్నాం సుమా అని చెప్పడానికి, మేమేదో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయటానికి కాదు. ఎంజాయ్ చేయాలంటే మేము కలవాల్సిన అవసరమే లేదు, ఇలా కావాల్సిన అవసరం లేదు. ఎంజాయ్ చేయాలంటే చాలా దారులు ఉంటాయి కదండి, ఇలా పబ్లిక్ గానే ఎంజాయ్ చేయాల్సిన అవసరం మాకు లేదు, సంబంధం లేదని చెప్పేసి అయిపోయింది కదా, సంబంధం లేదని చెప్పి మేము కలిసి కూడా తిరగలం, మేము వాస్తవంగా చెప్తున్నాం కదా, మేము కలిసి ఉంటున్నా అవునా అని చెప్తున్నా కూడా మీరు ట్రోల్ చేయాలని చూస్తే అది మీ కర్మ. ఇంకా ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.